ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వాక్యము ప్రతిదినం వింటున్న ప్రియులైన మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ప్రభూనామం మహిమపరచబడునుగాక ఆమెన్ ప్రియులారా గత కాలమంతయు ప్రభు మనలను కాచి కాపాడి సంరక్షించి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభపు దినములోనికి మనలను ప్రవేశింపచేసిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి దేవునికి స్తోత్రం అలెలూయా ఈ సంవత్సర కాలమంతయు కూడా ప్రభువు మిమ్ములను కాచి సంరక్షించి వర్ధిల్ల చేసి మీ ద్వారా ఆయన నామం మహిమపరచబడినట్లుగా మిమ్ములను దీవించునుగాక మీ కుటుంబములో శ్రేష్టమైన సమాధానం రక్షణ ఆనందం దీర్ఘాయువును కలిగించునుగాక మీ పిల్లలందరి భవిష్యత్తులను దేవుడు చక్కగా గాక దేవుడు ఆయన సన్నిధిలో మీరు పెడుతున్న ప్రతి మొర్రను ఆలకించి మీకు ఈ సంవత్సర కాలమందు ఫలము దయచేయనుగాక ఆ మేన్ ప్రియులారా మనము ఈ నూతనమైన సంవత్సరములో ఒక తీర్మానముతోనూ ఒక సమర్పణతోనూ మన జీవితాన్ని ప్రారంభించుట ఆశీర్వాదకరం చాలామంది మొదటి దినమున ఉత్సాహముగా ఒక నిబంధన ఒక ప్రమాణముతో జీవితాన్ని కొనసాగించాలి అని వడంబడిక చేసుకుంటారు కానీ కొన్ని దినములు గడిచే సమయానికి వారికి వచ్చిన శ్రమలను బట్టు శోధనలను బట్టు ఇబ్బందులను బట్టు వారు ఆ నిబంధనలో నిలబడలేక త్రుట్టిల్లిపోతూ ఉంటారు అయితే దేవుని పిల్లలుగా మనము ప్రభువు పైన ఆనుకున్నప్పుడు ఆయన మనకు ఆధారమును ఆశ్రయ దుర్గమునై మనలను అన్ని వేళలా కాపాడుచు నడిపిస్తూ ఉంటాడు దేవుని పిల్లలుగా ఈ దినము మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన పైన ఆనుకొని జీవించుటకై బలపరచును బలపరచునుగాక ఆమె రండి దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన రెండవ చరణం నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము ప్రార్థన మహోన్నతుడా తండ్రి మా రక్షణకర్త యస్సు ప్రభువ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ కృపను బట్టి గత సంవత్సరం ఎంతో మమ్ములను క్షేమకరముగా కాపాడారు మీ కొందనాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో మమ్మలను ప్రవేశింపచేసినందుకై నిండు హృదయముతో మిమ్ములను స్థుతిస్తున్నాం ఈ దినమున వాక్యము వింటున్న మా ప్రియులందరినీ ఆశీర్వదించండి నీ కృపలో వృద్ధిల్ల చేయండి ఇది మొదలుకొని సంవత్సరాంతము వరకు మీ సన్నిధి తోడుగా ఉంచండి రక్షణ పొందని బిడ్డలు రక్షింపబడినట్లుగాను రక్షింపబడిన బిడ్డలు ఇంకనూ ఆత్మీయతలు ఎదుగునట్లుగాను ఫలింపును దయచేయండి సంఘములను క్షేమకరముగా దీవించండి మీరాకడ కొరకై సిద్ధపరచండి కుటుంబాలలో నిత్య ఆనందము రక్షణ సునాదమును అనుగ్రహించండి బిడ్డలకు తగిన ఈవులను ఇచ్చి వారిని దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము చదువుకునిన కీర్తనల గ్రంథం ముప్పై ఒకటి రెండవ చరణములో అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానముతో కూడిన మాటలు దావీదు నోట దేవుడు పలికించాడు దీనిలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలేమిటి అంటే నాకు శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము అని దావీదు దేవుని యొద్ద ప్రార్థిస్తున్నాడు మనము ఈ నూతన సంవత్సరములో దేవుని దగ్గర ప్రార్థించవలసిన అద్భుతమైన అంశములేమిటి అంటే నా నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను నన్ను భద్రపరుచుటకు ప్రాకారము గల ఇల్లుగాను ఉండుమని దేవుని దగ్గర ప్రార్థించాలి ఆయనకు ఇష్టమైనవి మనము చేస్తూ ఆయనను ఏమి అడిగినా కూడా అవి మనకిస్తాడు అన్నటువంటి విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితముగా ఆ కార్యాలను చేస్తాడు యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియు మన మాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచ్చున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును మరొక మాట యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను నదియే ఈ దినమున ఈ మాటలను మనము జ్ఞాపకములో ఉంచుకుందాం ప్రభువునకు ఇష్టమైనవి ఎప్పటివరకు చేశామో లేదో మనకు తెలుసు మన ఇష్టానుసారముగా మనకు నచ్చినవి చేస్తున్నాం కానీ దేవునికి ఇష్టమైనవి మనం చేస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న నేను ఈ మధ్య ఒక యవనస్తుణ్ణి ఒక మాట అడిగాను బ్రదర్ మీరు ఏ సంఘానికి వెళుతున్నారు అనంటే ఫలాన సంఘము అని ఆయన చెప్పాడు మంచిది మీ ఆత్మీయత ఎలాగుంది అని అడిగితే అక్కడ సరైన వాక్యము లేదండి అన్నాడు మరి వాక్యమే కదా మనకు ప్రాముఖ్యమైనది అలాంటప్పుడు అక్కడకెందుకు వెళుతున్నావు వాక్యము కలిగిన చోటుకి వెళ్ళు అని అంటే ఆ యవనస్థుడు చెప్పిన మాట ఏమిటంటే అక్కడ నాకు నచ్చినవి అన్నీ ఉన్నాయి కానీ వాక్యం ఒక్కటే లేదండి అన్నాడు అంటే ఇతనికి నచ్చినవి ఉన్నవి గనుక వెళుతున్నాడు కానీ దేవునికి ఇష్టమైన వాక్యము లేదు గనక ఆ స్థలాన్ని విడిచిపెట్టాల మనలో చాలామంది ఇదే పరిస్థితి కదూ అక్కడ దేవుని వాక్యము లేదు అని తెలుసు దేవుని వాక్యము లేనప్పుడు పరిశుద్ధాత్ముడు లేనట్టే కదా పరిశుద్ధాత్ముడు లేనప్పుడు అది మృతతుల్యమే కదా నీవు అక్కడికి మరి ఆత్మీయతలో ఏం పెరుగుతావు ఏమి అభివృద్ధి చెందుతావు దేవుని వాక్యము చేత ఏం బలపడతావు ఆలోచించండి నీకిష్టమైన పాటలున్నాయని వెళుతున్నాం నీకిష్టమైన వ్యక్తులున్నారని వెళుతున్నాం నీకిష్టమైనట్టుగా అక్కడ ఉండడానికి అవకాశం ఉందని వెళుతున్నావు అంతేగాని దేవునికి ఇష్టమైనది ఇక్కడ లేదు దేవునికి ఇష్టమైనది ఆయన వాక్యం అది లేదు అలాంటి స్థలాల్లో నేను ఉండకూడదు అని ఏనాడైనా గ్రహించామా ప్రియులారా దేవుని పిల్లలుగా దేవునికి ఇష్టమైనవి చేస్తూ మనమేమి అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనకు కలిగిన ధైర్యం ఏమిటి అనంటే ఆయన చిత్తానుసారముగా అడిగినప్పుడు అవి మనకు దొరుకుతవి అనేదే మన ధైర్యం ఈ నూతన సంవత్సరములో దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం దేవుని చిత్తానుసారముగా ప్రార్థించడానికి మనలను మనం అర్పించుకుందాం ఆయనకిష్టమైనవి ఏమిటో ముందు మనము తెలుసుకోవాలి ఆయన చిత్తానుసారముగా ప్రార్థించడమేమిటో మనము గ్రహించాలి దావీదు భక్తుడు నీ చిత్తానుసారముగా నన్ను నడుపు అని అనేక పర్యాయాలు ప్రార్థించిన అనుభవాలు మన మనమిరుగుదుము దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరం ఆయన మనకు రక్షణ కలిగించుటకు ఆశ్రయ శైలముగాను మనకు క్షేమాన్ని అనుగ్రహించుటకు ప్రాకారము గల ఇల్లుగాను ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును జరిగించునట్లుగా మనలను మనము దేవుని దగ్గర సరిచేసుకోవడానికి బలపరచబడడానికి సిద్ధపడాలి ఏ యొక్క ఆరాధన కూడా ఈ సంవత్సరములో పోగొట్టుకోకూడదు అని తీర్మానముతో ప్రారంభించు ఏ వాక్యాన్ని కూడా నేను త్రోసివేసుకోకూడదు దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం ఒక చక్కని ఫలించేటువంటి వృక్షము వలె దావీదు అన్నట్లుగా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఉలివా చెట్టుగా ఉంటాను అని తీర్మానించుకున్నట్లుగా మన జీవితములో కూడా ఒక శ్రేష్టమైన తీర్మానం ఈ దినమున తీసుకొని ప్రభు పాద సన్నిధులు ఎదగడానికై మన మనమే సిద్ధపరచుకోవాలి అనేక మంది గతాన్ని జ్ఞాపకం చేసుకుని భయపడుతూ బాధపడతారు గతం విడిచిపెట్టు దేవుని వాక్యం బోధిస్తుంది కొరింతి రెండవ పత్రిక ఐదు పదిహేడులో క్రీస్తు ఏసు నందున్నవాడు నూతన సృష్టి పాతవి గతించినై కనుక గతించిన దాని కొరకు ఆలోచించకు గతించిన దాని వైపు వెనక్కి తిరిగి చూడకు నీ ముందు దేవుడించిన శ్రేష్టమైనటువంటి వాటి కొరకై నువ్వు జీవించు వాటి కొరకై ఆసక్తి కలిగి నీవు శ్రమపడు దేవుని విషయములో యథార్థత కలిగి నీ జీవితాన్ని కొనసాగించగలిగితే దేవుడు అద్భుతమైన రీతిగా ఈ వత్సరము నిన్ను ఫలింపు చేస్తాడు ఆయన కృపలో నీ కుటుంబమును వర్ధిల్ల చేస్తాడు ఆయన వాక్యానుసారముగా నీవు నడిస్తే నీవు నడిచిన దానికి గొప్ప ప్రతిఫలమును ప్రభువు అనుగ్రహిస్తాడు ఈ సంవత్సరం నీవు ఏమైతే పొందుకోలేక లోటుగా ఉన్నావో అవన్నీ ప్రభువు నీకు అనుగ్రహించి దీర్ఘాయుష్మంతునుగా కాచి కాపాడి సంరక్షించునుగాక ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును నడిపించును నడిపించునుగాక